ఎవరు లేనప్పుడు. అసలు మేమే మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే, అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని, వ్యవస్థల్నే నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం. వారే ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, రెవెన్యూ కానీ, మీరు మనం చూసారు సివిల్ సప్లైస్, సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 8,000 టన్నులు పట్టున్నారో మీకు తెలుసు. ప్రభుత్వానికి చెందాల్సిన భూ, అది మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది. మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా, కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి. ఎవరి డబ్బు అది? ఎవరి డబ్బు అది? ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మీకు గోవిందరావు గారు, మన డబ్బు అది? మీకు అర్థమవుతుందా? మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం. నాకు అది అంటే మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం. సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు. ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప, మీరన్నగా 40 కాదు 100,000 మందిన డబ్బు ఇవ్వగలం. మేము దానికోసం పనిచేస్తున్నాం. కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి. పని చేయడానికి సిద్ధంగా ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దాటేయడానికి చెప్పట్లేదు. కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి, ఇంత అడ్డగోలు అవినీతి ఉంది. ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు, ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడపలాంటి చోట్ల. మైనింగ్ కానీ, ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఎన్ని బయటపడతాయో తెలియదు. గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు, ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఇది కరెక్షన్ గవర్నమెంట్. ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేము. అందుకే మీరు చూస్తే మేము ఎక్కడ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడడం అంటే, వీఆర్ ప్రో పీపుల్, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది. మేము విండిక్టివ్గా ఉన్నాం, మేము దాంట్లో నేను ఎక్కువ. కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము. ఇప్పుడు మీరు రైస్ దాచేశారు, మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం. దాని సంబంధిత వ్యక్తులు మీరు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి. మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు, కనీస సౌకర్యాలు, రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి. దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం. క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నాయంటే రోడ్లు వేయాలి. ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి? ఈ ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్నారు డబ్బులు. మీకు ఎట్లా ఉంటుంది, మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తూ ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి. మీకు మీరు చూడండి, చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను 100 కోట్లు సంపాదించాను. లాస్ట్ నేను 10 ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు 100 పైన 1 కోట్ల ట్యాక్స్ కట్టుంటాను. అలాంటి నేను నా ఆడిటర్ ఏదని చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు. నాకు ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి, మీకు ఏమంటారు, ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసేది. ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి అని వాడు. నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది, నా పర్సనల్ అకౌంట్ 20 సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తా ఉన్నాను. నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిటర్తో కూర్చున్నది, నా అకౌంట్లో చూసుకుంది గంట గంటలో ఉంటుంది, 2 గంటలు ఉంటాయి మ్యాక్సిమం. ఏది నేను చెప్పి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి, కట్టేయండి, ఇచ్చేయండి. కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 3,000 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను. అలా కాదు, వాళ్ళు ఏంటంటే ఇష్టరాజ్యం పనులు అవలా. నేను అడిగాను రోడ్లు వేసారు ఇక్కడ అన్నాను, రోడ్లు వేసారా? మనం కరెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి, తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు, మనం ఎలా చేయకుండా ఉండాలి, దీని మీద పెట్టుకుంటాం. నేను విన్నది చెప్తున్నా అంటే, నా అకౌంట్స్నే కనీసం 2 దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను, వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ, నా మన జాతి వనరులు కానీ, మన జాతీయ వనరులు కానీ, మన జాతీయ సంపద కానీ,
దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను. ఇక్కడ ఏముంది, దీనికి దానికి తేడా అని చెప్పండి నాకు. ఈ 100 కోట్లు ఎటు వెళ్ళింది? ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు? దీనికి ఏంటి ఇట్లా అడుగుతాను. పాప అధికారులు కూడా ఇబ్బంది పడతా ఉన్నాను, నాకు అర్థమవుతోంది. నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపు పొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపు పొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పానే మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ నేను చెప్తున్నా, పంచాయతీరాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలో ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టాము స్ట్రైకింగ్ రేట్ 21/21 ఎలా కొట్టాము, అలాగా రక్షిత మంచినీరు అసలు లేని లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది. వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు, అది పోవాలి. నా కోరిక ఏంటంటే నేను ప్రజా మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి, అక్కడ నేను వారి కష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, పిఠాపురం ప్రజలకి నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలా, నేను అలాంటి అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను, నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈరోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది. మేము చేసే పాలన ఒక్కళ్ళు బిడ్డ నీ పేరేనా, నీ పేరు పైకి తీసు, ఏం పేరు నీ పేరు, ఏం పేరు నీ పేరు, నేను చాలాసార్లు నా గొల్లపురంలోకి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు రెండు మంది. అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏమర్థమైంది తెలియదు కానీ చప్పుడు కొట్టాడు ఛత్రి. నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం. ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి. ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి? కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారు ఇదే అనుకుంటున్నారు, చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు. అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1.